కళ్యాణ్ దేవ్ గురించి చెప్పాల్సి వస్తే గనక కళ్యాణ్ దేవ్ కెప్టెన్ కిషన్ గారి ఒక బిజినెస్ మ్యాన్ తనయుడైనా సరే బిజినెస్ వైపు తన ఆసక్తి కనపరచకుండా తనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద చాలా ఆసక్తి ఆ ఇంట్రెస్ట్ని నాకు చెప్పడం జరిగింది. నేను సినిమా అనేది ఒక మహాసముద్రం లాంటిది, ఎంతమందినైనా సరే తీసుకోగలదు, అలాంటి పుష్పక విమానం లాంటిది సినిమా. మరి మీ అందరికీ అవకాశాలు ఉంటాయి. అయితే ఒకటి, మనం ఏమి ఇస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓ రంగా చెప్పాలంటే చక్కటి పర్సనాలిటీ ఉంది, ముఖవర్చస్సు బాగుంది, గ్లామర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే నీలో ఆ జోష్ ఉందా లేదా, ఆ తపన ఉందా లేదా, అది ఏ స్థాయికి ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అనే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన సినిమాలు చేస్తానంటే కనుక ఎవరు వెల్కమ్ చేసేలాగా ఉండకపోవచ్చు. దీనికి కావాల్సినటువంటి ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది. నేను అలాగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత సినిమాల కోసం ప్రయత్నం చేశాను. ఆయన అన్నప్పుడు నా సలహా మేరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి సత్యానంద్ చాలామందికి తను ట్రైనింగ్ ఇస్తుంటాడు యాక్టింగ్ మీద, ఆ రకంగా అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రైనింగ్ అవసరం ఏంటంటే మనలో ఉండే లోటుపాట్లు, మనలో ఉండే లోపాలు, మనలో ఉండే ప్లస్ పాయింట్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఆ రకంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తనలో ఉన్న లోపాలు కానీ, అందులో ఉండే తనకున్న ప్లస్ పాయింట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ తను తను బాగా ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించుకున్నాడు. అటు ఎమోషనల్ సీన్స్లో ఎంతో పరిణితి చెందిన నటుడిగా కళ్యాణ్ చేయడం అనేది నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. చాలా శభాష అనిపించాడు. అదేవిధంగా ఇంకా డ్యాన్సర్స్లో ఈ రోజున యూత్ ప్రతి ఒక్కరు డ్యాన్స్ అద్భుతం చేస్తారు. తను కూడా డ్యాన్స్లో చాలా బాగా రాణించాడు, అలరించాడు. అలాగే ఇక రొమాంటిక్ సీన్స్లో కుర్రవాళ్ళు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వదిలేసే చాలు, అందమైన అమ్మాయిని ఎదురుగా పెడితే చాలు, రొమాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ రకంగా రొమాంటిక్ సీన్స్లో కానీ, అలాగే తల్లిదండ్రులతోటి మాట్లాడేటప్పుడు చాలా క్యాజువల్గా చాలా బాగా చేశాడు. అండ్ ఈ సినిమా ఇంత చక్కగా తను చేయడానికి పరోక్షంగా లేదు కానీ ప్రత్యక్షం కానీ రాకేష్ చాలా బాగా తన నుంచి ఆ నటనని రాబట్టాడు, తనకు కావలసిన విధంగా మోల్డ్ చేయగలిగాడు. ఆ రకంగా రాకేష్ డైరెక్టర్గా కళ్యాణ్ నుంచి అవన్నీ రాబట్టడంలో కృతకృత్యుడయ్యాడు. ఆ రకంగా రాకేష్ ఈ చక్కగా కళ్యాణ్కి అవగించే అవకాశం ఇచ్చి తెర మీద బాగా కనపడేలాగా చేసినందుకు కళ్యాణ్తో పాటు రాకేష్ను కూడా మనం అభినందించాలి. అలాగే మాళవిక హీరోయిన్ చాలా ఫ్రెష్ లుక్తో చాలా బాగుంది, చాలా ఇంటెన్సివ్గా చేసింది, చాలా కొంటిగాను చేసింది. ఆ రకంగా మాళవిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక టెక్నీషియన్స్ మన ఆర్టిస్టులకు వస్తే కనుక సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఎంతో పరిణితి చెందినటువంటి ఆర్టిస్ట్ అటువంటి శర్మ గారు ఈ తండ్రి పాత్రలు ఒదిగిపోయారు, అత్యద్భుతంగా చేశారు. ఆయన చూస్తుంటే కనుక మిడిల్ క్లాస్ తండ్రి అంటే ఇలాగే కదా ఉండేది అన్నంత గొప్పగా నటించారు, అంతగా రాణించారు. ఈ సినిమాకు ఒక నిండుదనం కలగజేశారు, ఒక పెద్దరికాన్ని కలగజేశారు. ఆ రకంగా మన శర్మ గారికి నా అభినందనలు. అలాగే నా మిత్రుడు, నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా కో స్టూడెంట్, నాకు ఎన్నో సంవత్సరాలుగా నాకు ఆప్త మిత్రుడు అయితే ఎవరు, మన నాజర్ గారు. ఆయన నేను కలిసి సినిమాలు చేసింది నిజంగా లేదు. అదేమిటో, ఇద్దరం ఎక్కడ కనిపించేస్తారే చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, అన్నీ చేసుకుంటాం, కానీ అంత తను ఒక రకంగా దక్షిణాది భాషల్లో ఎంతో క్యారెక్టర్ నటుడుగా రాణిస్తున్న బాహుబలి లాంటి సినిమా గొప్ప సినిమాలు చేసినా సరే ఎందుకో మా ఇద్దరి మధ్య సినిమాలు చేసే అవకాశం కలగలేదు. అది మొన్న 150 ఖైదీ నెంబర్ 150లో ఆయన చేశారు. ఆ రకంగా ఫస్ట్ టైం నా మిత్రుడితో చేసే అవకాశం నాకు కలిగింది. అండ్ ఈ సినిమాలో కూడా చాలా గ్రేస్ఫుల్ క్యారెక్టర్, చాలా చక్కటి క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ ఒక నిండుదనం, ఒక పెద్దరికాన్ని తీసుకొచ్చేటువంటి నా మిత్రుడు నాజర్కి ప్రత్యేకించి నా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ అలాగే భరణి గారు, ఈరోజు నాకు కనపడలేదు ఆయన. భరణి గారు, ఇంతమంది పెద్ద యాక్టర్స్ తోటి పనిచేసే అవకాశం కళ్యాణికి రావడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఆ రకంగా తను ఈ సినిమాలో వాళ్ళందరితోటి నటించి వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ప్రోత్సాహం పొంది ఆ రకంగా తను నటుడిగా మరింత ఎదగడానికి అవకాశం కలిగింది. ఆ రకంగా కళ్యాణ్ చాలా లక్కీ. ఇక ఈ కుక్రోకో సాంగ్ రాసినటువంటి పెద్దలు మన జోగయ్య రామ్ జోగయ్య శాస్త్రి గారు, అలాగే రెహమాన్, వీళ్ళు చాలా చక్కటి లిరిక్స్ అందజేశారు. అలాగే వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్ట్కు సంబంధించి రామకృష్ణ గారు మొన్న రంగస్థలంలో అత్యద్భుతమైన ఆర్ట్ మన కళ గురించి
మంచి ప్రతిభ కనబరిచినటువంటి రామకృష్ణ గారు కూడాను, వారి సత్యమణికి నేను ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఎడిటర్ గారికి, మిగతా అన్ని సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా పేరు పేరున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరిని నేను మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందస్తుగానే వారందరికీ నా అభినందనలతోటి నేను నా సంతోషాన్ని తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.